దివ్యా మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ చేస్తే లేట్ అయ్యాలి కదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు ఆన్సర్ చెప్పి ఉండి అడగమంటున్నాడు. ఏంటి సంధ్య ఏంటి ఆడటం సరికాడు? నువ్వు వచ్చి ఆడరా. తమ్ముడు ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా. బానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పని డాడీ చెప్పారు. నేనేదో మంచోండి కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను. సెల్లు రే ఎవరిచ్చారా? దివ్యని నా ఫ్రెండ్. నీకు తెలియదులే. ఏంటి బోర్ కొడుతుందా? నో యార్, నేను ఇప్పుడు రావడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య, ఐఎమ్ వెరీ బిజీ. సినిమాకా? రేపైతే ఓకే. నీ టైం రా రే. ఓకే బాయ్. అవును ఏం చెప్తున్నాను? దివ్యని ఎవరు అమ్మాయితో? మన ఇంట్లోనే ఉంటుంది. అబ్బో అరుణ్ 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 అని తెగ విసుకించేస్తుంది. పొద్దు నుంచి ఏడో ఫోను. దివ్య మనకేం వద్దురా. దివ్య అవన్నీ నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. ఏంటి అలా చూస్తావు? ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే. ఈ రోజు ఆగస్ట్ 13 కదా. రేపు నువ్వు ఇంట్లో ఉంటావు, అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం. అది చూసి అదృష్టం నాకు లేదు కదా. ఎందుకు చూడలేవు? సైట్ వచ్చిందా? డాడీతో ఫైట్ అయిందిగా. అయితే ఏంటి రా, ఏం తెలియనట్టు అడుగుతావు? ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా. ఇంట్లో ఏంటి, ఊరులో లేరు. లేడా? అవును కరీంనగర్ వెళ్ళారు, 2 రోజుల దాకా రారు. అది ముందే చెప్పచ్చు కదా. అదేంట్రా, ఇందాకే మీ డాడీని ఇంట్లో చూశాను, ఊర్లో లేరన్న అబద్ధం చెప్పావేంటి? ప్రతీకారం. నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు, ఈ రోజు వాడు అయిపోతాడు. రేపు నా తమ్ముడు బర్త్డే, వాడికి మీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు, కనీసం నువ్వైన వాడిని. ఏంటి ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి ఆయనతో గొడవ పడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్ద అంతద్ద. ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు? పట్టు చీర నగలు, హ్యాపీ హ్యాపీగానే తిరుగుతున్నా? బయటికి వెళ్తున్నావురా అంటే నన్ను బామంటావా? ఇష్యూ ఎందుకు రా, అలా మాట్లాడతావు. రా లోపలికి రా. రా ఆ చుడిదారు. మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కూతురా అమ్మాయి తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు. ఇప్పుడేగానే చెప్పావు. ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయిగా తెలిసేది. అవును ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో, ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకును బయట గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట. అది కాదురా. ఏది కాదు? అది ఏది? అసలు మీ ఆయన బిలు, ఇప్పుడు మీ ఆయన బిలు, బిలు కమాన్ అయితే కమాన్, కాల్ కాల్ ఏం కాలం అయితే. ఏంటి 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 ఏంటి, పని చూసి వచ్చేస్తాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తాడు? చూస్తే ముందుకేస్తాడమ్మా. ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి? ఏం లేదండి, టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను. అలాగా సరే పద. ఏమండి రిసెప్షన్ కి నేను రావాలా? ఏంటి వేళ కొలవా, నోరు మూసుకుంటా. ఏమా అన్ని డోర్ లాక్ చేసావా? ఈ డోర్ కూడా లాక్ చేసిరా. ఓకే డాడీ. కమలా వస్తున్నానండి. ఎవరిది బైక్? ఎవరిది బైక్? అరుణ్ ఫ్రెండ్ అండి. వాళ్ళు అప్పుడే బైక్ల మీద తిరుగుతున్నారా? రాస్కల్స్. రండి అమ్మయ్యా.